సూపర్ స్టార్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ల కాంబినేషన్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రోబోట్ 2.0 భారీ అంచనాల నడుమ తమిళ మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా మూడు భాషల బుకింగ్స్ పరంగా చూసుకుంటే తెలుగు వర్షన్ మిగిలిన వర్షన్ తో పోల్చుకుంటే చాలా లీడింగ్ లో ఉందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల బుకింగ్ 75% వరకు ఉండగా తమిళనాడు బుకింగ్స్ 65% పైగా ఉన్నాయి. కానీ హిందీ వర్షన్ బుకింగ్స్ మాత్రం సినిమాకు ఒకంత షాక్ ని కలిగించే విధంగా ఉన్నాయని చెప్పాలి. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో విలన్ పాత్రను పోషిస్తున్నా కానీ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడలేదు. ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి సినిమా ఓవరాల్ గా బుకింగ్స్ అక్కడ 50% వరకే ఉండటం కొంతవరకు టెన్షన్ ని కలిగిస్తుందని చెప్పాలి. సినిమాను ఓవరాల్ గా హిందీ వర్షన్ లో 70 కోట్లకు పైగా అమ్మటంతో ఓవరాల్ గా సినిమా అక్కడ 140 కోట్లకు పైగా నెట్ వసూలను సాధిస్తే సరిపోతుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూసుకుంటే సినిమా బాహుబలి రేంజ్ ఓపెనింగ్స్ ని అక్కడ సొంతం చేసుకుంటుంది అని భావించిన అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూసుకుంటే కేవలం 50% వరకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో బాహుబలిని అక్కడ అందుకోవడం దాదాపు అసాధ్యమనే అంటున్నారు. బాహుబలి మొదటి రోజు అక్కడ 45 కోట్లకు పైగా నెట్ వసూలను సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి చూస్తే రోబోట్ 2.0 అక్కడ ఓవరాల్ గా 25 కోట్ల నుంచి 30 కోట్ల రేంజ్ లో నెట్ వసూలను సాధించే అవకాశం ఉందని సమాచారం. తెలుగు తమిళ భాషల్లో మాత్రం సినిమా భారీ వసూలను సాధించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రెండు వర్షన్స్ తో పోల్చుకుంటే హిందీ వర్షన్ ఎక్కువగా మౌత్ టాక్ పై డిపెండ్ అయి ఉందని చెప్పాలి. ఎలాంటి పోటీ లేకపోయినా కానీ సినిమా అక్కడ మౌత్ టాక్ వలనే భారీ గ్రోత్ ను సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే హిందీలో కూడా సినిమా మిగిలిన వర్షన్స్ తో పోల్చుకుంటే భారీ వసూలు సాధించే అవకాశం ఉంది. మరి ఎంతవరకు సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.